నిజంగా నా మిమ్మల్ని చూసిన మాడలే సార్ సంతోషం అవుతుంది ఫుల్ నిజంగా ఫుల్ సంతోషం అవుతుంది అదే రేమతులు అంటే తగ్గేదలే నిజంగా అన్న నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నెల 30వ తారీఖు అంటే మొత్తం భారతదేశంలో ఫస్ట్ ఎలక్షన్ అసలు 30వ తారీఖు రోజు అయిపోయిన తర్వాత మొత్తం భారతదేశం కన్ను మొత్తం ఎవరి మీద పడుతుంది తెలుసా భారతదేశం మొత్తం కన్ను ఎవరి మీద ఉందంటే ఇప్పుడు బర్రెలక్క మీద కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ మీద ఉంది కాబట్టి నన్ను గెలిపించుకుంటే మనమందరం గెలిచినట్టే కొంతమంది భయపడుతురు ఆమె గెలిస్తే పింఛన్ రాదేమో అని పింఛన్ 2000 కాదు మనకు రావాల్సింది వాళ్ళు మనకు 2000 ఇస్తారు మనకు ఎంత చేయబెట్టి 200 కోట్లు తెప్పేస్తున్నారు అందరూ అనుకుంటుండొచ్చు ఈమె ఏ పార్టీకి వెళ్ళి నిలబడలేదు కాబట్టి ఇండిపెండెంట్ గా నిలబడ్డది మాకేమొస్తుంది అని నువ్వు ఏ పార్టీకి వెళ్ళి నిలబడ్డా ఇండిపెండెంట్ గా నిలబడ్డా సంవత్సరానికి 1000 కోట్లు వస్తాయి మనకి 5 సంవత్సరాలకు 5000 కోట్లు వస్తాయి ఒక్క గ్రామానికి 2 కోట్లు చాలదా చేసుకోవడానికి ఒక్క గ్రామానికి 2 కోట్లు చాలదా చాలదా ఇచ్చే బాధ్యత నాది ఇప్పించి సరే కొంతమంది భయపడతారు ఇచ్చిన వాళ్ళే బాగుపడతారు మీతో ఎక్కడ పోతారని నేను ముందుండి బాగు చేస్తా ఓకేనా ఓకేనా 365 రోజులలో 365 రోజులలో రోజుకి ఒక గ్రామం తిరిగి మీ సమస్యని తెలుసుకుని అన్న కళాకారులు అన్న నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న జాగ్రత్తగా వెళ్ళిరండి ఇంకా ఏంటి అంటే ఒక చిన్న విషయం ఇక్కడికి చాలా మంది వస్తున్నారు నన్ను కలవడానికి ఎక్కడెక్కడ నుంచో వాళ్ళను మాట్లాడని ఇవ్వట్లేదు అని కూడా కొంచెం మంది అలుగుతున్నారు ఎందుకంటే ఈ రోజు పోతే రేపు ఒక్కరోజు టైం ఉంది ఇంకా చాలా గ్రామాల్లో నేను తిరగాల్సింది నా మీద ఎవరు అలుగుకురు ఎవరైనా అడవిల మీద అలుగుతారు అసలు నిర్లక్ష్యం చేసినా ఏదో తెలియక చేసినా నన్ను క్షమించండి చాలా మంది అన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు ఒక అవకాశం ఇవి మాట్లాడడానికి అని అడుగుతున్నారు కానీ మనకు టైం లేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి మీ పెద్ద మనసు చేసుకుని ఈ చిట్టి చెల్లెళ్ళు క్షమించండి ఎందుకంటే ఇంకా చాలా విలేజెస్ తిరిగేది ఉంది ప్రేమతోనే ఉండబోతుంది కానీ ఎవరింట్లో ఉంచుకుంటారో ఏం పడదు మనం సార్ అలాగే ఒక ఇల్లు ఉండడానికి ఎవరన్నా వస్తా మళ్ళీ వస్తారు ఏమొద్దులకు అమ్మ థ్యాంక్స్ అమ్మ ఎవరికి అంటే అమ్మ 8వ నెంబరు పీక గుర్తు విజిల్ విజిల్ అనమాట పీక గుర్తు వస్తాలి కొన్ని కొన్ని భూపాలు ఎట్లుంటది అంటే అప్పుడప్పుడు గైప్ చేసేస్తారంట మనం పెట్టుకోవడానికి అంత టైం లేదు కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ బూతుకు అధ్యక్షులుగా వహించి వేరే గుర్తుకే వాడదు ఓటు ఓన్లీ విజిల్ గుర్తుకే పెరాలి ఓకేనా తాత నిజంగా నిరుద్యోగుల గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు తాత గారు కూడా మంచిగానే చదువుకున్నారంట కానీ జాబ్ రాక ఒక నిరుద్యోగుగా మన ఏజ్ లో కాదు ఆయన ఏజ్ వరకు కూడా నిరుద్యోగిగా ఉన్నారంటే ఒక్కసారి ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించండి చాలా మంది అంటారు యువత రాజకీయంలోకి రావాలి 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 అని నేను వచ్చిన నన్ను ఆదరించను ఓకేనా నా లాంటి ఇంకా 100,000 లక్షల మంది రావాలి నెక్స్ట్ ఎమ్మెల్యే ఓట్లు వచ్చినప్పుడు ఊరికి ఒక 10 మంది కాదు 100 మంది వేయుర్రి ఏమైతుంది 5000
వేలు లేకుంటే అప్పు యశమరి నామినేషన్ నిజంగా నమ్మరా మీరు కూడా యువత రాజకీయంలోకి నిజంగా రావాలి మీరు మంచి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ నాలాంటి యువత చాలా మంది వస్తారు ఒకవేళ నేను ఓడిపోతే ఏమనుకుంటారంటే ఫ్యాక్ట్గా చెప్పాలంటే ఏమనుకుంటారంటే అరే బరిలక ఫాలోయింగ్ అంటే ఓడిపోయింది మాకు ఏ ఫాలోయింగ్ లేదు మేము ఎందుకు గెలుస్తామని చెప్పేసి చాలా మంది వెనకడుగేస్తారు కాబట్టి నన్ను గెలిపించే బాధ్యత ఈ రేముద్రలదే 4500 ఓట్లంట ఒక్కసారి ఈ అన్న ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు తాడంతా నేను విని నెక్స్ట్ ఆ సమస్యలపైన పోరాటం చేసి సమస్య సాల్వ్ చేస్తా ఓకేనా ఓకే అన్న మాట్లాడండి